అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాజంపేట సమీపంలోని అన్నమయ్య ప్రాజెక్టు కట్టలు తెగి నందలూరు పరిసర ప్రాంతాల్లో దాదాపు ఇరవై గ్రామాలు ముంపునకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారందరినీ ఆదుకోవాలని తేదెపా రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు వారందరికీ ప్రత్యేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి భోజనంతో పాటు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు ఒక్కసారిగా గ్రామాల్లోకి నీరు రావడంతో దాదాపు ఇరవై మంది చనిపోయినట్టు ప్రాథమికంగా తెలిసిందని వారికి ఒక్కొక్కరికి ప్రభుత్వం యాబై లక్షలు చెల్లించాలని ముంపునకు గురైన ప్రజలందరినీ ప్రత్యేక హెలికాప్టర్లు బోట్లు ఏర్పాటు చేసిన వారిని పునరావాస కేంద్రాలకు తక్షణమే చేర్చాలని వారందరికీ వైద్య భోజనంతో పాటు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని రెడ్డి చేశారు అన్నమయ్య ప్రాజెక్టు ఈరోజు అధికారుల నిర్లక్ష్య కారణంగా తెగిపోయి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లోని రాజంపేట నందలూరు ప్రాంతాల్లో దాదాపు ఇరవైకి పై గ్రామాలు ఈరోజు పూర్తిగా మునిగిపోయినాయి ప్రజలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయినాయి అక్కడికి అధికార యంత్రాంగం కానీ నేతలు కానీ ఎవరైనా పోయేటటువంటి పరిస్థితి కూడా లేదు అంత భయాక భయానకమైనటువంటి వాతావరణం ఉంది అదేవిధంగా ఇప్పటికీ ప్రాథమిక సమాచారం మేరకు ఇరవై మంది వరకు చనిపోయినట్టు తెలుస్తూ ఉంది